యారా అర్జున్ ఇలా చేసావేంటి? క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ ఇన్ని ఆటలుండగా నా జీవితంతో ఆడుకుంటున్నావేంట్రా? ఏం జరిగిందన్నా? ముహూర్తం చూసి పెళ్లి కొడుకుని చేసి వెడ్డింగ్ కార్డ్స్ వేసి బంధువుల్ని పిలిచి గ్రాండ్ కాకతీయ హోటల్లో గ్రాండ్ గా పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఎవరూ లేని అనాథలాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు? ఇంకెవరు చెప్తారు? కోడల్ పిల్లే చెప్పింది. ఏంటి, మీ కోడల్ మన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసిందా? వాళ్ళన్న పెద్ద గొడవ చేశాడురా, కానీ ఈ అన్న కాంప్రమైజ్ చేశాడు. అయినా అలా పెళ్లి చేసుకున్నావేంట్రా? మనకు రావాల్సిన గిఫ్ట్స్ అన్ని పోయినాయి. అయితే ఇప్పుడు నీ బాధంతా చీప్ గా గిఫ్ట్ల గురించా? కాంప్రమైజ్ అయి కింద ఇన్ని అరేంజ్మెంట్స్ చేశాక పైకి చూడటం చాలా అన్యాయం. అరేంజ్మెంట్స్ ఏంటి? పెళ్లి ఎలాగో శాస్త్రోక్తంగా జరగలేదు కాబట్టి ఫస్ట్ నైట్ అయినా సాంప్రదాయబద్ధంగా జరగాలని అరేంజ్ చేశా. మళ్ళీ ఫస్ట్ నైటా? అయిపోయిందిగా. యూత్ బాగా అడ్వాన్స్ అయిపోయారు, ఫస్ట్ నైట్ ఇంత లైట్ గా తీసుకుంటున్నారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అడ్వాన్స్ అవుతుంటే అక్కడ యూత్ అడ్వాన్స్ అయితే తప్పేంటో? మా తృప్తి సంతృప్తి కోసం నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో, ఏం కావాలంటే అది చేసుకో. పొద్దునే మాత్రం ఆ పిల్లని సిగ్గుపడుతూ బయటకు రమ్మను, చూసే వాళ్ళకి బాగుండదు. పద్ధతిరా. నువ్వేంటి ఇక్కడ? నాకు ఫస్ట్ నైట్ అంటే బాగా ఇష్టం. అవునా? మరి ఇంకే నువ్వు కూడా క్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళవే. తీసుకుని కొడతాను. అర్జున్, పాల గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళు. నేనా? ఆ అమ్మాయి గారు తీసుకురావాల్సిందే. మిగతాయన్ని చాలా పద్ధతిగా జరిగినట్టు. తీసుకోండి గ్లాసు. తీసుకో. వెళ్ళండి లోపలికి.